మా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని అంటే ముఖ్యమంత్రి పైన ఇటు మంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు రెండు కేసులు నమోదు చేసి నిన్న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు కదా ఎస్ టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని ఆయన స్వగృహంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రి జగన్ ని అసభ్య పదజాలంతో దూషించారని మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అని ఫిర్యాదు మేరకు ఆయనపై గుంటూరు జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలోని బండారు నివాసానికి ఎస్ఐ రవీంద్ర నాయక్ చేరుకుని ఫార్టీ వన్ బి ఫార్టీ వన్ ఏ నోటీసులు అందిచేశారు అనంతరం అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు బండారు ఆర్ఎస్ ను శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది బండారు సత్యనారాయణ మూర్తి నివాసాన్ని పోలీసులు ఆదివారం అర్ధరాత్రి చుట్టుముట్టారు ఈ విషయం తెలిసి పెందుర్తి నియోజకవర్గం నలుమూలల నుంచి కార్యకర్తల అభిమానులు ఆయన ఇంటికి చేరుకోవడం ప్రారంభించారు ఆయన్ను ఏ సమయంలోనైనా అరెస్టు చేయవచ్చన్న సంకేతాలు రావడంతో ఆందోళనకు గురయ్యారు బండారును అక్రమంగా అరెస్టు చేయాలని చూస్తే ఊరుకోబోమని కార్యకర్తలు హెచ్చరించారు ఆయన నివాసం ఎదుట అడ్డుగా కూర్చొని ఆందోళన చేపట్టారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు సోమవారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత డీఎస్పీ కేవి సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి కలిశారు అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పారు బండారు ముందస్తుగా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలని కోరగా డీఎస్పీ నిరాకరించి బయటకు వచ్చేశారు ఆ తర్వాత డీఎస్పీ పలు దఫాలు బండారును కలిసినా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాల్సిందేనని గట్టిగా చెప్పారు ఈ నేపథ్యంలో బండారు ఇంట్లో ఉండగా పార్టీ శ్రేణులు అభిమానులు బయట ఆందోళన కొనసాగించారు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారనే సమాచారం తెలిసి సోమవారం ఉదయం నుంచి ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూలల నుంచి పలువురు పార్టీ నేతలు వెన్నెలపాలెం చేరుకుని బండారుకు సంఘీభావం తెలిపారు బండారును అరెస్టు చేయవద్దంటూ మహిళలు ఆయన ఇంటి వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు బండారు అరెస్టుకు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు గ్రామం చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలపై ఆంక్షలు విధించారు పోలీసుల తీరుపై పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బండారుకు సంఘీభావం తెలిపేందుకు వెన్నెలపాలెం చేరుకున్న నాయకులను పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు పోలీసులు తమ నివాసాన్ని చుట్టుముట్టి తన భర్తను భయభ్రాంతులకు గురి చేశారని బండారు సత్యనారాయణమూర్తి సతీమణి మాధవీలత అనకాపల్లి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ సిఐ పెదిరెడ్ల ఈశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు నగర పాలెం స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు పీఎస్ కు వచ్చిన టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాసరావు వేములపల్లి బుజ్జిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నగరం పాలెం స్టేషన్ వద్ద పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణను ఆ విశాఖపట్నం అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరుకు తరలించారు గత రాత్రి ఎనిమిది గంటల సమయంలో అతన్ని తన ఇంటి వద్ద అదుపులో తీసుకున్న గుంటూరు నగరంపాలెం పోలీసులు రాత్రి అంతా కూడా ప్రయాణం చేసి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు ఇక్కడ తరలించిన తర్వాత అతన్ని మంత్రి రోజాపై కూడా అతను వ్యక్తిగత దోషంలో చేశారంటూ కూడా ఆయనపై కూడా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది వైసీపీ కార్యకర్త మంజులా ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు బండారు సత్యనారాయణపై సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ కింద సెక్షన్లు ఫైవ్ నాట్ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ ఫోర్ డబల్ నైన్ సెక్షన్తో పాటు ఐటీ సెక్షన్ సిక్స్టీ సెవెన్ కింద కూడా కేసులు నమోదు చేశారు ఆ మేరకు నగరంపాలెం పోలీసులు గత నిన్న రాత్రి విశాఖపట్నంలోని ఆయన ఇంటికి వెళ్ళి కూడా అతన్ని బలవంతంగా అదుపులోకి తీసుకొని గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ తరలించారు ప్రస్తుతం మనం నగరంపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము ఇక్కడ భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించి ఈ రోడ్ను కూడా పూర్తిగా బ్లాక్ చేయడం జరిగింది ఇక్కడ రాకపోకలు కూడా పూర్తిగా నిలిపేసి పోలీసులు మొత్తం కూడా ఈ రహదారిని నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను కూడా తమ అదుపులోకి తీసుకున్నారు అయితే బండా సత్యనారాయణ తొలుత ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పంపుతారని అందరూ భావించారు కానీ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా ఏకంగా అతన్ని బలవంతంగా అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ తరలించారు నగరంపాలెంతో పాటు గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ లో కూడా పై కూడా మరొక ఫిర్యాదు అందడంతో కూడా అక్కడ కూడా కేసు నమోదైంది అయితే అసలు ఏం జరిగింది ఎందుకు కేసులు కట్టారు బండారు సత్యనారాయణ అరెస్ట్పై కూడా మనతో పాటు మాట్లాడుకు టీడీపీ నేతలు ఉన్నారు సార్ చెప్పండి ఏంటి అసలు ఏం చేశాడు అయినా ఎందుకు గుంటూరు చేసుకొచ్చారు ఈ వైకాపా ప్రభుత్వంలో ఏమి చేయకపోయినా తీసుకురావటమే విశేషం బండారు సత్యనారాయణ మూర్తి గారు మాజీ మంత్రివర్యులు చాలా పెద్ద మనిషి ఆయన్ని పోలీసులు ఎంత దుర్మార్గంగా అరెస్ట్ చేశారంటే ఆ టీవీలో ప్రసార మాధ్యమాల్లో చూస్తుంటే ఆ తలుపులు పగలగొట్టిన తీరు చూస్తూ ఉంటే బేలబుల్ సెక్షన్స్లో కూడా అసలు వీళ్ళు పోలీసురా లేకపోతే వైకాపా గోండాలు ఏమైనా డ్రెస్సులు వేసుకున్నారా లేకపోతే వైకాపాకు వీళ్ళు ఏమైనా ప్రైవేటు సైన్యమా ఎందుకు పోలీసులు ఇంత దిగజారి ప్రవర్తిస్తున్నారు గతంలో పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా మీరు ఈ విధంగా ప్రవర్తించారా ఇట్లా రూల్ ఆఫ్ లా బ్రేక్ చేశారా రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎందుకు ఈ విధంగా నడిపిస్తున్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్న ఇవాళ మీరు బేలుబూలి సెక్షన్లో రోజానేదో తిట్టారని చెప్పి వైజాగ్ నుంచి ఇక్కడ తీసుకొస్తారా ఆయన అర్ధరాత్రి పూట అని తిట్టడం ఏంటి రోజా ప్రతిరోజు ఆమె తిట్ల పురాణం వినలేక మహిళలు టీవీలు కట్టేసుకొని చెవులు మూసేస్తున్నారు మహిళ అసెంబ్లీలో రోజా అంది ఏమన్నది నన్ను రేపు చేసే మొగాడేవడని అడిగింది ఇంతకంటే నీచమైన మహిళ ఇంతకంటే దుర్మార్గమైన మహిళా లోకానికి అవమానం రోజా రోజా అనే మాటే ఉందండి రోజా ప్రతిరోజు లోకేష్ గారిని నిన్న భువనేశ్వరి గారిని కూడా మాట్లాడింది ఇవాళ ఒకటే అడుగుతూ ఉన్న ఈ పోలీసుల్ని కొడాలి నాని జోగి రమేష్ వంశీ వీళ్ళంతా నోరు పట్టకుండా రోజు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఆడిపోసుకుంటుంటే మీ పోలీసులు పోలీసుల చెవుల్లో శేషం పోసుకున్నారా అని అడుగుతూ ఉన్నా మీకు అప్పుడు ఎందుకు నోరు పడిపోతుంది అప్పుడు ఎందుకు మీ చేతులు పనిచేయి ఎఫ్ఐఆర్లు రాయటానికి ఇవాళ రోజానా రోజా ఒక మహిళగా గుర్తిస్తున్నారా వాసిరెడ్డి పద్మ ఒక మహిళ వీళ్ళు మహిళా ముసుగులో దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళు మహిళా లోకానికే అవమానం సిగ్గుచేటు ఇది మొత్తానికి వైసీపీ మంత్రులు వైసీపీ నేతలు నిత్యం లోకేష్ పైన చంద్రబాబు పైన టీడీపీ నేతల పైన ఎన్నో విధాలుగా అసభ్య పదజాలంతో దోషణలు పర్వతం పర్వం చేస్తున్నా కూడా ఎలాంటి స్పందించని మహిళా కమిషన్ ఇప్పుడు బండారు సత్యనారాయణ మీడియా సమావేశంలో రోజాపై చేసిన వ్యాఖ్యలపై స్పందించడం సిగ్గు సేటు అంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు మరి గత రాత్రి ఎనిమిది గంటల సమయంలో బండారు సత్యనారాయణ అదుపులో అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేసి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపిస్తారా లేక అరెస్ట్ చేసి రిమా రిమాండ్కి పెడతారనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ అయితే నెలకొనింది ఇప్పుడు నగరంపాలెం పోలీస్ స్టేషన్కి పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరుకు నగరంపాలెం పోలీస్ స్టేషన్తో పాటు గుంటూరులోని అరండల్పేట పోలీస్ స్టేషన్లో కూడా బండారు సత్యనారాయణపై కూడా మరో కేసు నమోదైంది ఈ రెండు కేసుల్లో ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి విచారణ చేసి పంపిస్తారా లేక ఆ కేసులో రిమాండ్ విధిస్తారనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న పరిస్థితి